జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 39 వార్డు నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కొల్లు సింహాచలం అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం బాధాకరమని అయితే పార్టీలోని వారే వెన్నుపోటు పడవడమే దీనికి ప్రధాన కారణమని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ ఆరోపించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు రెహమాన్తో పాటు వైసీపీ దక్షిణ ఎన్నికల పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, మసికార కార్పొరేషన్ చైర్మన్ కోల గురువులు, పార్టీ నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస తదితరులు శ్రీవాస్తవ తదితరులు కొల్లు సింహాచలంను కలిసి ఆమెకు రాజకీయ భవిష్యత్ పై భరోసా ఇచ్చారు. వంటవల్లోని వార్డు కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వార్డులో జరిగిన పరిణామాలను పార్టీ అధిష్టానం విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సింహాచలంకి వార్డు అధ్యక్షురాలితో పాటు మరో పదవి కూడా ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సోదరిమణి కొల్లు సింహాచలం గారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్గా పోటీ చేశారు. దాంట్లో భాగంగా కొంతమంది వెన్నుపాటుదారుల వల్ల 12 ఓట్ల తేడాతో ఆవిడి వెనకబడ్డారు. అయినప్పటికీ కూడా ఓడిపోయినట్టు కాదమ్మా, నువ్వు తప్పనిసరిగా విజయం సాధించినట్టే అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడ ఏ విధమైనటువంటి నిరుత్సాహం చెందకుండా ఉండడం కోసం అని చెప్పేసి మరి మా గురువు గారు అయినటువంటి కూడా చైర్మన్, మా గతంలో ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించినటువంటి రైమన్ గారు, నేను ద్రోణరాజు శీను గారు అబ్బాయి శ్రీవత్సవ గారు, మన ఫిషర్మెన్ కమ్యూనిటీ చైర్మన్ అయినటువంటి కోల గురువులు గారు, కంచుపుని తాతారావు గారు, మేమందరూ కూడా ఆ అమ్మాయిని ఓదార్చడానికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రజలందరూ కూడా సాయిరెడ్డి గారు ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మరి ఎవరైతే ఇండిపెండెంట్గా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాలని వీళ్ళందరూ కోరడం జరిగింది. వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 51 మంది కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే ఒకసారి పార్టీ సస్పెండ్ చేసిందో అటువంటి వాళ్ళు కంటిన్యూ చేసినటువంటి వాళ్ళని మళ్ళీ పార్టీలో తీసుకోకూడదు. ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా సాయిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఏకకంఠంతో కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు తెలియజేయడం జరిగింది. హర్షించదగ్గ ఉంటుందని కోరుకుంటూ సెలవు. పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కొల్లి సింహాచలం గారికి జరిగిన అన్యాయం అందరికి తెలిసిందే. దీని మీద మన పెద్ద నాయకులందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఇక్కడ ప్రజలు ఏకగ్రీవంగా ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానాన్ని తీసుకెళ్ళి ఈ నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపూడి వెంకటరామయ్య గారు మాజీ శాసనసభ్యులకి మేము అందజేసి వారి ద్వారా హైకమాండ్కి పంపడం తప్పకుండా జరుగుతుంది.